అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏ టాపిక్ గురించి చూడవున్నామంటే సిఎన్సి లేతలో ఒక క్యానెడ్ సైకిల్ గురించి ఈరోజు చూస్తాం. మునుపటి వీడియోలో మనం ఒక బేసిక్ స్టెప్ టర్నింగ్ గురించి చూస్తాం, ఈరోజు క్యానెడ్ సైకిల్ గురించి చూద్దాం. ఇప్పుడు ఇది మన రిక్వైర్డ్ జాబు, ఇది మన వర్క్ పీసు. ఈ వర్క్ పీస్లో మన మేజర్ డయా 60, మైనర్ డయా 40, టోటల్ లెంత్ 80. ఇప్పుడు G70 అంటే క్యానెడ్ సైకిల్ ఫినిషింగ్, G71 అంటే క్యానెడ్ సైకిల్ రఫింగ్. ఇది మన ఫార్మెట్ G71 UR. G71 అంటే క్యానెడ్ సైకిల్ అప్లై, U అంటే డెప్త్ ఆఫ్ కట్ పర్ ఈచ్ పాస్ ఇన్ రఫింగ్, R అంటే రిలీఫ్ డిస్టెన్స్. నెక్స్ట్ G71 PQUWF. ఇది అంటే P అంటే స్టార్టింగ్ లైన్ నంబర్, Q అంటే ఎండింగ్ లైన్ నంబర్, U అంటే స్టాక్ ఇన్ X యాక్సిస్, W అంటే స్టాక్ ఇన్ Z యాక్సిస్. ఒక 0.1 mm ఇస్తాను. F అంటే ఫీడ్ రేట్. ఇప్పుడు ప్రోగ్రామ్కి వెళ్తే ఎలా చేయాలంటే ఈరోజు చూస్తాం. ఇది అన్నీ ఆల్ ప్రోగ్రాంలో కామన్గా ఉంది. దీని తర్వాత మనం చూస్తాం. G00 X61 Z5 M08 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది మన టూల్. నెక్స్ట్ G71 U5 R10, ఇక్కడ మన స్టాక్స్ ఇవ్వాలా. నెక్స్ట్ G71 P10 Q14, స్టార్టింగ్ లైన్ నెంబర్, ఎండింగ్ లైన్ నెంబర్, U.1 W.1 స్టాక్ ఇవ్వాలా. XZని స్టాక్ ఒక 0.1 mm స్టాక్ ఇవ్వాలా. నెక్స్ట్ ఫీడ్ రేటు. ఇప్పుడు స్టార్టింగ్ లైన్ నంబరు N10లో నేను ఇక్కడ ఇస్తాను. G01 లీనియర్ మూమెంటు X0 Z0, అప్పుడంటే ఇక్కడ ఉంది మన టూల్. నెక్స్ట్ N11 G03 యాంటీ క్లాక్ వైజ్లో ఉంది. ఇప్పుడు X40 Z-20 R20. ఇప్పుడు మన రేడియస్ ఇక్కడ మెన్షన్ చేయాలా. R20 అంటే రేడియస్. నెక్స్ట్ N12 G01 X40 Z-40. నెక్స్ట్ N13 G01 X60 Z-50. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది. ఇప్పుడు N14 G01 X60 Z-80. ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ టోటల్ లెంత్ మనకి 80 mm జెట్. నెక్స్ట్ G00 X62 Z5 M09, కూలెంట్ ఆఫ్ అయింది. టూల్ రిటర్న్ టు హోమ్ పొజిషన్ M01, ఆప్షనల్ స్టాప్. నెక్స్ట్ ఇప్పుడు ఫినిషింగ్. ఇది మన రఫింగ్, ఇది మన ఫినిషింగ్. N2 T02 02, టూల్ నంబర్ 2, ఆఫ్సెట్ నంబర్ 2. ఇది మన కాన్స్టెంట్ స్పిండిల్ స్పీడ్. G97 అంటే కాన్స్టెంట్ స్పిండిల్ స్పీడ్. నెక్స్ట్ G00 X62 Z5 M08, ఇక్కడ కూలెంట్ ఆన్ అయింది. ఇప్పుడు మనం ఆ ప్రోగ్రామ్ని ఇక్కడ రాయడానికి అవసరం లేదు, కానీ మనం ఇక్కడ ఇచ్చిన N10 N14 స్టార్టింగ్ లైన్ నెంబర్, ఎండింగ్ లైన్ నెంబర్ మాత్రం ఇక్కడ ఇచ్చినే చాలు. ఇది P10 అంటే స్టార్టింగ్ లైన్ నెంబరు, Q14 అంటే ఎండింగ్ లైన్ నెంబరు. ఇక్కడ ఫీడ్ రేట్ ఇవ్వాలా. నెక్స్ట్ G00 X62 Z5 M09, మళ్ళీ ఇక్కడ కూలెంట్ ఆఫ్ అయింది. టూల్ రిటర్న్ టు హోమ్ పొజిషన్, స్పిండిల్ ఆఫ్. M30 అంటే ప్రోగ్రామ్ ఎండ్ అండ్ రివైన్. ఇప్పుడు ఇది ఎలా మిషనింగ్ జరుగుతుంది అంటే చూస్తాం. ఇప్పుడు ఇప్పుడు నా వర్క్ పీస్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసాం, టూల్ని టరట్లో ఇన్సర్ట్ చేసాం. రఫింగ్ టూలు, ఫినిషింగ్ టూల్ ఉంది ఇదిలో, ఈ టరట్లో. ఇప్పుడు ఎలా మిషనింగ్ జరుగుతుంది అంటే చూస్తాం. సింగిల్ బ్లాక్లు పెట్టాను ఇక్కడ. సైకిల్ స్టార్ట్, ఫస్ట్ టూలు, ఇప్పుడు ఫస్ట్ ఒక టర్నింగ్, ఇప్పుడు చూసారంటే మీకు అర్థమవుతుంది ఎలా మిషనింగ్ జరుగుతుంది అంటే. క్యానెడ్ సైకిల్ అంటే ఒక చాలా ఉన్న ఒక ప్రోగ్రామ్ని ఒక తక్కువ ఒక ప్రోగ్రామ్గా మారుతుంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా టర్నింగ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను P10 Q14. P10 అంటే స్టార్టింగ్, Q14 అంటే ఎండింగ్. ఇప్పుడు ఫేస్ ఒక బాల్ సైజ్గా రావాలా, స్టెప్ బై స్టెప్గా ఎలా కట్ అవుతుంది అంటే చూడండి. ఇంకా బాల్ సైజ్గా వచ్చింది బారు. ఇక్కడ బాల్ సైజ్గా వస్తుంది చూడండి. ఇప్పుడు రఫింగ్ జరుగుతుంది, నెక్స్ట్ ఫినిషింగ్ టూల్ వచ్చి ఫినిష్ అవుతుంది. ఇప్పుడు ఒకే పాస్లో కట్ అవుతుంది రఫింగ్లో. ఇప్పుడు అక్కడ ఒక స్మూత్నెస్ ఉంది. ఇప్పుడు ఫినిషింగ్ టూలు, వస్తుంది. ఫినిషింగ్ ఇప్పుడు టూల్ రిటర్న్ టు హోమ్ పొజిషన్. ఇప్పుడు చూసారంటే మన ప్రోగ్రాము కరెక్ట్గా ఉంది. మీకు ఈ బుక్ కావాలంటే మీరు సార్ని కాంటాక్ట్ చేసి అడగండి. సార్ ఒక తక్కువ ఒక ప్రైస్లో మీరు అందరికీ ఈ బుక్ని ఇస్తారు. కింద డిస్క్రిప్షన్లో సార్ని నంబర్ ఉంది, ఆ నంబర్కి కాంటాక్ట్ చేసుకోండి. ముందు మనం థియరిటికల్ క్లాస్ చూస్తాం, నెక్స్ట్ సిమ్యులేషన్లో ప్రోగ్రామ్ని పెట్టి ఒక సిమ్యులేషన్ సాఫ్ట్వేర్లో చూస్తాం. ఇప్పుడు మనం ఒక వర్క్ పీస్ని తీసి ఈ మిషనింగ్లో లైవ్గా మనం చూడవున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక టర్నింగ్ చేస్తాం స్టెప్ బై స్టెప్గా, మళ్ళీ ఇంకా ఒక టర్నింగ్ స్టెప్ బై స్టెప్గా జరుగుతుంది. స్టెప్ బై స్టెప్గా టర్నింగ్ జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇది స్టెప్ టర్నింగ్. ఇది ఫినిషింగ్. ఇది ఫినిషింగ్ టూలు స్టెప్ బై స్టెప్గా కట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ టూలు మనకి రఫింగ్ టూలు, ఇది మన ఫినిషింగ్ టూలు. ఇప్పుడు మన ప్రోగ్రామ్ అన్ని పూర్తి అయింది. ఇప్పుడు టూల్ రిటర్న్ టు హోమ్ పొజిషన్కి పోయింది. ఇప్పుడు ఆ వర్క్ పీస్ని రిమూవ్ చేస్తాం.